యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టా పెద్దగా లేదు ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి ఇన్ఫ్లూన్సర్ అవ్వాలి అని సో లేదు లేదు మరి సాంగ్స్ చేసావు అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్ ఏదన్నా ఉందంటే నేను ఓపెన్ గా చెప్పగలను ఇదే ఇది నా సెకండ్ ఫస్ట్ త్రీ చేసా త్రీ చేసావు మూడు నీ లక్కీ నెంబరా చూసా బాగా చెప్పా కానీ ఇది నా మూడు దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా లేదు యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు ఇప్పుడు డైనమాలో ఉంటారు చాలా అంటే ఒక్కసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరు వల్ల ఏమి వస్తుందో నాకు అని చెప్పి ఆ పాయింట్ తో నేను బ్యాక్ స్టెప్ చూడడానికి కొంచెం క్యూట్ గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారు తప్పదు అండ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్ అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి ఎక్స్ ఎందుకు హోంసీ అనే పర్సన్ వాడుకుంది సో అనే అంటాను సో దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఫేమ్ కాదా చెప్తున్నా ఇప్పుడు మీరు ఇందాక మనీ అన్నారు ఇప్పుడు ఫేమ్ అన్నారు విజిబిలిటీ ఇంకా వాడితే ఏమి ఉంటది ఆమెకి మా అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ అయ్యిందంటే వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక ఫోర్ ఫైవ్ రీల్స్ చేశాడు నాతో ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దు చెప్పాను నేను ఒకవేళ అదే రీజన్ అయితే నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన నన్ను మెన్షన్ చేయండి నేను అడుగుతాను క్యూరియాసిటీ కాదు వద్దు నాకు ఎందుకు అండ్ ఎందుకంటే తన ప్రొఫైల్లో ఉండే ఫాలోవర్స్ కొంచెం ఉంటారు నాకు తెలుసు ఈవెన్ అది తనకి తెలుసు వాళ్ళు నాకు వచ్చేస్తారు వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా ఇప్పుడు నీకు ఉన్నది కూడా కొంచెం వాళ్ళే కదా వచ్చారు రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము ఆటోమేటిక్ గా వచ్చేసారు అని నేను ఆపలేను సో నేనేంటే సాంగ్ చేశాను కదా ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దట్ సో నేనెందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్ అది నేను ఎప్పుడు అడిగానంటే మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది దేనికి ఓకే అంతే ఒక టూ వీడియోస్ ఒక పోస్ట్ అంటే మనీ కోసం అయితే అదే రీజన్ అంటే ఫస్ట్ నుంచి కొలాబరేషన్ పెట్టించుకునే దాన్ని సో ఓకే నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంది సో ఫైనాన్షియల్ గా ఎంత అప్ ఎయిల్ ఫైనాన్షియల్ గా ఏం ఏం మీరే చెప్పండి నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా ఫైనాన్షియల్ గా గ్రో అయ్యే ఇది ఏమన్నా ఉందా నాకు నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐమ్ సో హ్యాపీ ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దు అనుకుంటారు అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే

ఇన్ఫాక్ట్ నాకు వస్తున్న ప్రమోషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎందుకని అంటే జనరల్ గా వస్తే ఫేమ్ కావాలి లేదా డబుల్ కావాలి ఇప్పుడు అలాగే నాకు ఒక ఈజీ మనీ కాన్సెప్ట్స్ లో నాకు చాలా వచ్చిన ప్రమోషన్స్ ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా ఐఎమ్ హావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్ మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారని క్వశ్చన్ చేస్తే మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్న రీచ్ ఉంది అకౌంట్ సో ఇట్స్ చూపి అని చెప్పి చెప్పండి అదే అన్నారు కదా నెక్స్ట్ డే అదే వస్తుంది కదా సో అందుకే మేము మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాం అని అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్కి లిటరల్లీ నాకే అవునండి ఆ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిజంగాన మరి నేను ఎందుకు తీసుకోలేదు ఎదురు తీసుకోలేదు ఐన్ నాట్ ఇంట్రెస్ట్ అది ఎందుకు పో నా ఏమీ నేను బెట్టింగ్ యాప్స్ అయితే కాదు కదా బ్యాడ్ కాదు కదా గుడ్ వే అని వచ్చాయి కదా లేదు గుడ్ 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 వే వే కదా మరి వచ్చింది ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు నాట్ రెడీ అంత ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే నేను చేసే ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు ఒక్కటే చేశాను అలా తీసుకునేలాగా రీసెంట్ ఒక జ్యువెలరీ యాడ్ యాడు అదొక్కటే తప్ప అది కాకుండా ఒక త్రీ చేశాను అవన్నీ నేను బార్టర్ చేశాను జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్ సో ఇప్పుడు నేను సాంగ్ చేసి ఒక నైన్ మంత్స్ అవుతుందా ఈ సాంగ్ అదే మీ ఫోక్ సాంగ్ చేసి అరౌండ్ త్రీ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ అవుతుంది అండ్ హాఫ్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్లో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనచ్చా ఉల్టా పుల్టా ఏం జరగలేదు నెగటివ్ అదే నేను చెప్తుంది ఒక సిక్స్ మంత్స్ లో అంటే లే ఒక రోజు చాలు అనడానికి బట్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న చంద్రకి సిక్స్ మంత్స్ ఇప్పుడు కూర్చున్న చంద్రకి ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తాం వచ్చేదేదో పాజిటివ్ గా వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్న దానికి వచ్చింది నెగిటివ్ గా వచ్చింది నాకు అది అది ఫ్యాక్ట్ ఏంటనేది ఎంత చించుకొని ఎవరు చెప్పిన సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకైతే ఓకే పాజిటివ్ గానే అనిపిస్తుంది నమ్మాలన్నట్టే ఉంది బట్ కొంతమంది ఉన్న పర్టికులర్ ఆడియన్స్ మీ ప్రొఫైల్ అంతా చూసి మీ జర్నీని ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫాలో అవుతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి యాక్చువల్లీ బిఫోర్ వంశీ నాకు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నిజంగానే వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా వేస్ట్ అది పని అయితే లేదు అసలు ఎవరు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమే వచ్చి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు ఓకే మరి అది ఇంకా ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారో కూడా తెలియదు సో ఓకే ఇంకోటి ఏంటంటే మీకు తన ఫ్రెండ్ అయ్యి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అరౌండ్లు కదా సో సెవెన్ ఇయర్స్ నుండి ఒకరు ఎవరో ఫ్రెండ్ బాగా ఉన్నారంట కదా సో ఈ సెవెన్ ఇయర్ ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసేటప్పుడు సో ఏం రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఏం జరుగుతుంది నేను అందుకే ఎక్స్ మార్క్ పెట్టేశాను చెప్పుకుంటా చెప్పుకోవచ్చు ఏం జరగట్లేదు గుడ్ ఇంకా రిలేషన్ లో ఉన్నారా అదే ఫ్రెండ్షిప్ రిలేషన్ లో ఉన్నారా మేమైతే బానే ఉన్నాం ఇది అయితే ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు ఓపెన్ గా చెప్తున్నాను అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక ఇంత జరిగిన ఫైవ్ పర్సెంటేజ్ అయిందా బా సో తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా ఇలా జరిగింది మళ్ళీ చూస్తున్నాడు సో ఇది ఇంకా ముందుకు వెళ్తదా అంటే అనదర్ స్టెప్ మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో అని లాస్ట్ ఇంటర్వ్యూలో సో అలా ముందుకు వెళ్ళే స్టెప్ ఉందా లేకపోతే మధ్యలోనే బెస్ట్ ఫ్రెండ్ అని ఉండిపోతారు సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్ క్వాలిటీస్ ఏం లేదు అంటే మాకు చూసే యువర్స్ కి అండ్ కామెంట్స్ కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నువ్వు క్లారిటీ ఏంటి క్వాలిటీస్ అని చెప్తే లేదు అసలు అట్లాగా ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ చెప్పాలండి నాకు లుక్స్ అక్కర్లేదు హిస్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు ఒక్కటైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి కేర్ మ్యాటర్లో మాత్రం అసలు తగ్గదు అంతే సో అబ్బాయిలు అయితే ఒకసారి లవ్ చేస్తే ఆనెస్ట్గా ఉంటారని కొంతమంది అంటారు నేను కూడా చూస్తాను అందరా అమ్మాయిలు ఉంటారా అందరూ ఉంటారా హానెస్ట్ గా అదే అడుగుతున్నాం మిమ్మల్ని ఏమో అందరూ ఉంటారని అయితే నేను అనుకోట్లేదు సో ఓకే ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే ఈ రోజుల్లో ఉండాల్ ఒక అమ్మాయి నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటా ఒక అబ్బాయికి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అమ్మాయి అందరి మైండ్ సెట్ ఒకటే ఉంటుందా ఇప్పుడు అలా ఇప్పుడు మీరు ఏం అడిగారు లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయికి నచ్చడానికి అందర అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలియదు అన్లెస్ మనం పర్సనల్ గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో ఓకే అలా ఉన్న జర్నీలో తెలుస్తుంది కదా లైక్ వీడికి ఏం కావాలి ఏం నచ్చుతుంది సో మీకు నచ్చాలంటే జర్నీ చేయాలంటారు అది అమ్మాయిలకి బేసిక్గా చేయకుండా అసలు ఎవరికి ఎవరు ఇప్పుడు ఇయర్స్ అండ్ ఇయర్స్ జర్నీలు చేస్తుంటేనే ఫ్యూచర్లో ఏ దిక్కు ఉంటలేదు సో ఓకే క్లారిటీగా జస్ట్ అలాగా పాసింగ్ క్లౌడ్స్లో వచ్చే వాళ్ళతో ఏముంటుంది చాలా సైలెంట్గా పద్ధతిగా మాట్లాడుతున్నావు మీ రియాలిటీ అదేనా నటిస్తాను రా నేను చేస్తా నేను ఇలానే ఉంటా ఇప్పుడు కామన్ గా మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటాను బట్ కొంతమంది ఉంటారు మన జోన్ అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రం గోల్ చేస్తాను ఇప్పుడు ఆ జోన్ లోకి రావాలైతే ఎందుకంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు మోర్ ఎక్స్పెక్ట్ చేసా పద్ధతిగా కూర్చొని ఇప్పుడు నా జోన్ లో ఉన్నారు అన్న వాళ్ళతో ఎంత కంఫర్ట్ గా ఉంటాను లైక్ నా గురించి మొత్తం తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి నాకు బా తెలుసు అన్నప్పుడు నేను నాకు నచ్చినట్టు ఉండగలను నేను ఎంత గోలన్నా చేయగలను లైక్ ఏమన్నా మాట్లాడగలను బూతులు మాత్రం కాదు ఓకే సో ఇంకోటి ఏంటంటే మనం మనం ఇక్కడ ఏం చేసినా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోకి వచ్చేసరికి ఇప్పుడు సోషల్ మీడియా ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయిందో తెలుసు సోషల్ మీడియాలో ఒక విషయం మీద వస్తున్నప్పుడు ఖచ్చితంగా వైరల్ అవుతాయి గుడ్ ఆర్ బ్యాడ్ వస్తాయి ఇవన్నీ మనకు ముందే తెలుసు కానీ పేరెంట్స్ వరకు వెళ్తే దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం తెలుసు ఇన్ని నెగటివ్స్ అనేవి నీ వరకు నువ్వు ఎలాగా ఫేస్ చేస్తానో ఓకే పేరెంట్స్ వరకు వెళ్ళేటప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వీటిని పెద్ద పట్టించుకోరు డీల్ విత్ యవర్ సెల్ఫ్ అంతే బికాస్ ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలన్నది నీకు ఒకటి తెలుస్తుంది ఇప్పుడు నాతో ఒక్కొక్క వాళ్ళు ఏమేమి కమెంట్ పెట్టారు ఒక్కొక్కళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారని పింటు పిన్ వెళ్ళి కూడా నేను వాళ్ళకి చెప్పలేము సో హ్యాండిల్ చేయి నువ్వే అని అంటారు ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ అదే సోషల్ మీడియా ఇప్పుడు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదు అసలు వాళ్ళ కోసం వదిలేయలేకపోవడం నన్ నేమ్ అలా వదిలేమని చెప్పరు వాళ్ళు చెప్తే వదిలేస్తుందో అలా చెప్పరు చెప్పరు అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నప్పుడు వాళ్ళ వరకు వెళ్తే వాళ్ళు మనకి ఎంత బూస్టప్ ఇచ్చినా లోపల బాధపడతారే అనే ఒక ఇంటెన్షన్ మీద మాట్లాడేస్తారు సో మరి ఆ వాళ్ళకు ఉండకపోయినా ప్రపంచం మొత్తం అదే మన సొసైటీ మొత్తం ఆ నలుగురు అనే ఒక పదంలో తిరుగుతుంది పట్టించుకున్నది మాత్రం సో మీ చుట్టుపక్కల నేను అదొకటి పట్టించుకోను మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ అన్న వేడే ఉండదు ఎందుకు ఇష్టం ఉండదా అందరికీ తెలిసింది రిలేటివ్స్ ఏ పెద్ద స్నేక్స్ అన్ని ఫ్యామిలీస్ లో ఓకే మోస్ట్లీ సో మీ ఫ్యామిలీ కూడా అంతేనా మా ఫ్యామిలీ మొత్తం స్నేక్స్ ఓకే రిలేటివ్స్ ఒక్క మా మమ్మీ సైడ్ కాకుండా సో అలాంటి సైడ్ ని నీకు ఎప్పుడైనా గట్టి దెబ్బ తగిలిందా సి మా మమ్మీ సైడ్ మా మమ్మీ ఖమ్మం విలేజ్ సో మీకు తెలుసు కదా ఆబ్వియస్లీ వాళ్ళు ఎలా అంటారు పెద్ద వాళ్ళు అయితే ఎందుకు అవసరమా బికాజ్ వాళ్ళు ఏమంటారు ప్రపంచానికి దూరంగా బతుకుతున్న వాళ్ళు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఫస్ట్ థింగ్ చేయడానికి కూడా ట్రై చేయకూడదు బట్ ఏంటంటే తిడుతున్నప్పుడు మాత్రం సరే ఓకే ఓకే నెక్స్ట్ టైం నేను చేయండి అని చెప్పి వస్తాను అంతే

తెలియదా ఇంకా వెళ్తాయి కదా సో చెప్పావా ఎప్పుడైనా అంటారా పేరెంట్స్ నీకు నచ్చితే ఎవరు నచ్చితే చెప్పమ్మా అలా అని అలాంటి డిస్కషన్స్ రాదా ఏం చేస్తారు గుర్రం ఉంది చక్కగా సైలెంట్ గా వాటి గురించి మాట్లాడేంత నీకు ఇప్పుడు అవసరమా ఇవి అన్నట్టు ఉండరు వాళ్ళు లైక్ అంత వచ్చిందని అయితే ఇప్పుడు నీకు అవసరమా అనే స్టేజ్ అలా అలా అండర్ ఎందుకంటే దానికన్నా వాళ్ళ కెరియర్ లో ఎంత చూసారు వాళ్ళు ఆహా పెళ్లి టాపిక్ ఇప్పుడు అంత అవసరం లేదు నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చాలా టైం ఉంది చాలా టైం ఉందా సో ఓకే ఇప్పటివరకు అంటే నీ చాలా తక్కువ ఏజ్లోనే కొన్ని చూసావు దాన్ని నేను చెప్పలేను ఓకే అమ్మా చూడు జాగ్రత్త అని చెప్పలేము ఎందుకంటే పడింది నువ్వు కాబట్టి ఈ తక్కువ టైంలో మోస్ట్ ఆఫ్ ది ఒక డే ఈ రోజు నేను తీసేయాలి నా లైఫ్ లో ఈ డే నాకు ఉండకపోతే బాగున్నావు అనుకునే రోజే ఒకటి రెండు ఉన్నాయి రాధిక కనిపించిన రోజు అని చెప్పకు దానికన్నా పెద్దవా సరే ఒకటి చెప్పు రెండో మూడు జస్ట్ ఒకటి ఈ డే తీసేస్తే బాగుంది నాకు లైఫ్ లోని చెప్పకూడదా సో కెమెరా చేద్దాం సో రెండు మూడు ఉన్నాయంటే అంటే నాకు తెలిసినంత వరకు ఇదే నీకు అంటే ఈ విషయం కాదు కానీ చెప్తాను మా ముగ్గురు మధ్యలో అంటే ఆ గొడవ ఒకటి తెలియని ఒక గొడవ ఎవ్వరికి ఎవరితో సంబంధం జరుగుతున్నప్పుడు బట్ నేను వెళ్ళి తిన్నకి చెప్పడం తన వెళ్ళి ఆమెను అనడం ఆమె మళ్ళీ కౌంటర్ వీడలు పెట్టడం ఇలాంటి సెనారి ఒకటి లేకపోతే బాగుండేది అని అయితే అనిపించింది సో ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే ఒకరి లైఫ్ లో ఒకరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాం అంతేనా ఎవరికి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందన్న అన్న క్లారిటీ తనకి లేదు లేకుండా ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో మాట్లాడడం దానికి మళ్ళీ ఒక కౌంటర్ మాటలు ఇవన్నీ ఆ జోన్ లేకపోతే బాగుండేది సో ఓకే నీ లైఫ్ లో ఆ డే తీసిస్తే బాగుంది అనుకుంటా ఓకే ఇప్పుడు చూసుకుంటే ఎందుకంట ఆ ఒక్క ఇన్సిడెంట్ ఇది ఇంపాక్ట్ మొత్తానికి రీజన్ సో కరెక్ట్ అదే ఇప్పుడు నీకు ఇంత నెగిటివ్ రావడానికైనా నలుగురిలో కనిపించడానికైనా మెయిన్ రీజన్ అదే అదంటూ లేకపోతే కొంచెం ఇంకొకటి ఏంటంటే లైక్ తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు చూసే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి మా వీడియోస్ చూసి అది చూసి అనుకున్నారు ఎంతో కొంత మరీ అంటే ఒక కాంట్రవర్సీ ఉండే మేము మరీ ఇంత ఇంత కాకుండా ఒక లిమిట్ సెట్ చేసుకొని ఉంటే బాగుండేదేమో అని తర్వాత ఇవన్నీ చూసేది అనిపించింది నీకు నీ పర్సనల్ గా నువ్వు పడుకునేటప్పుడు ఆ డేలో కానీ లేకపోతే అప్పుడు జరిగిన ఒకసారి ఆలోచించుకుంటావు నీకే ఇంకెవరితో ఉన్న పక్కన పెడితే నువ్వు నేను అంటే వాళ్ళు ఏంటంటే జరిగిన దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను ఎందుకంటే ఓకే ఎంత కంటెంట్ అయినా కూడా ఒక లిమిట్ సెట్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని అది ఎప్పుడు తెలుస్తుంది కొంతమంది ముందే ఇది చేయడం కరెక్ట్ కాదని ఫార్వర్డ్ గా ఆలోచించుకుంటారు కొంతమందికి దిగిన తర్వాత అర్థమవుతుంది కొంతమందికి దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుంది అది ఓకే అర్థమైంది రియలైజ్ అయింది బాధపడుతుంది అన్నది ఓన్లీ నాకే తెలుస్తుంది ఇప్పుడు నేను బాధపడుతున్నానని చెప్పేసి అది కూడా నేను వీడియో చేసి పెట్టుకోలేను కదా సో మీ అందరికి అర్థం కావాలి నేను ఎంత బాధపడుతున్నాను అని ప్రతి దాంట్లో వీడియో చేసి పెట్టుకోలేను నేను సో ఈ నా ఫోర్ ఆల్ సిచ్యువేషన్స్ ఏంటనేది నాకు ఒక్కదానికే తెలుస్తుంది సో అది వాళ్ళకి తెలియాలని కూడా నేను అనుకోవట్లేదు నేను ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అయిపోయాను నేను సైలెంట్ అయ్యే కొద్ది వాళ్ళు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు సో అందుకే నువ్వు కూడా ఈ ఏమి సాడ్గా వీడియోలు పెడతలేదు కదా మొత్తం అంతా చిల్ అవ్వకుండానే పెడుతుంది సో ఈమె దీనికి ఏమి డౌన్ ఫీల్ అవ్వట్లేదు చేసిన దానికి అని అనుకుంటున్నారు అంటే నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా తప్పు చేశాను అనవసరంగా తప్పని నేను అనను లైక్ అంటే విడిపోయడం అనేది నాకు సంబంధం సంబంధం లేదు దానికి నాకు రాక రాకముందే జరిగిందా రాకముందే రాకముందే మీదే కారణం అని చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఎవరు చెప్పారు సో అంటే తెలుసు కదా కామెంట్స్ లోనో దాంట్లోనో చాలా మంది చెప్పారు ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అనేది మా నలుగురికి తెలుస్తుంది నలుగురికే ముగ్గురికి కూడా కదా నలుగురికి తెలుసు సో వీళ్ళకి ఏంటంటే చూసేది ఒక్కటే ఇంపార్టెంట్ ఏం కనిపిస్తుంది ఆ కనిపించే దాంట్లోంచి దీని నుంచి దానికి లింక్ దాని నుంచి దీనికి లింక్ వేసి దాన్ని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చి ఒక స్టోరీ వాల్ కుక్ చేస్తారు చేసి ఇదే ఇదే ఫ్యాక్ట్ ఇంకా వస్తానే ఉన్నాయి నాకు అవే కమెంట్స్ కూడా

ఈ మళ్ళా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ నెగిటివిటీ ఒకటి తగ్గి ఆ ట్వంటీ పర్సెంట్ మిగిలింది అంటే అందులో టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ అది ఆ టెన్ పర్సెంట్ ఏంటంటే అన్ని మంది రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటే నేనేం ఆల్కహాలిక్ కాదు నేను చేసే ఒక ఇట్స్ నాట్ ద మామూలు ఎవరు ఇప్పుడు కానీ దానికి పెట్టేసుకుంటున్నారంటే దీనికి ఇరవై నాలుగు గంటలు తాగుదా ఏం పని ఉండదు అని అలా అనుకుంటున్నారు నేను ఏంటంటే నేను చేసే వీడియోని కంపేర్ టు అదర్ వీడియోస్ కి దీని రిలేటెడ్ చేస్తే నేను నా సెల్ఫ్ నేను ఎంజాయ్ చేస్తాను అంతే వీడియో చేసే టైంలో లో నేను ఎంతలో ఏమైనా ఏమైనా తాక్కుంటూ పెట్టానా లేకపోతే ఎవరికైనా చీర్స్ కొడితే ఏమైనా పెట్టానా లేదు జస్ట్ బాటిల్ ని చేతిలో హోల్డ్ చేసుకొని పెట్టినా లేదు అంటే బాటిల్స్ తో ఏదో ఒక సాంగ్ అట్లా చేసిన అది ఇంకా దారుణమైన జడ్జ్మెంట్ అంటే నాకు ఎలా అనిపించింది కొంతమందికి వాళ్ళు మళ్ళీ ఒక రాయస్ కెలకాలి అన్నట్టే ఫస్ట్ ఒక ఎయిట్ వీడియోస్ దాకా మంచిగా చేస్తావు ఒక్క టూ వీడియోస్ మళ్ళీ హైప్ చేస్తాను సో కోరుండి గెలుగుతావా నువ్వు లేకపోతే ఏంటి కోరుడి వాళ్ళని ఏదో ఒకటి ఉండాలి అన్నట్టు ఇప్పుడు నాకు ఎవ్రీడే ఒకటే వీడియో చేయాలని ఎవరికే అనిపియదు ఇప్పుడు నేను ఆ టైంకి ఏ మూడ్లో లో ఉంటే ఎక్కడో చూస్తాను అలాగా సడన్ గా మైండ్ లో ఇట్లా చేయాలనిపిస్తుంది అట్లా చేస్తాను నేను అది ఎప్పటి నుంచో నేను అలాగే చేస్తున్నాను ఈవెన్ నాకు వంశీ తెలియక ముందు నుంచి నేను ఇన్ఫా లేదు ఇన్ఫాక్ట్ అప్పుడు కూడా నేను ఆల్కోహాల్ రిలేటెడ్ చేసిన వీడియోస్ అవి అప్పుడు కూడా అలానే వైరల్ అయి ఉండే మిలియన్స్ లో ఉండే అవి కూడా కాకపోతే ఒక టైంలో లో నాకు టైం లేక అసలు మొత్తానికి ఇన్స్టానే తగ్గించేశాను అండ్ మళ్ళీ ఒక టూ మంత్స్ నుంచి చేస్తున్నా

ఇట్స్ నాట్ దట్ మీరు మీకు నచ్చపోతే ఏదన్నా చెప్పచ్చు తప్పు లేదు కానీ చెప్పే ఉంటుంది కదా లైక్ అమ్మా అన్నానికి నీ అమ్మ అన్నానికి ఎంత తేడా ఉంది అలా చెప్తున్నారు అలా చెప్పేసరికి తీసుకోలేకపోతున్నా ఇప్పుడు నార్మల్గా నాకు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకు కూడా నేను కమెంట్స్కి రిప్లై ఇస్తాను కొంతమంది నువ్వు ఎవరిది పట్టించుకో మాకు అక్క నీకు నచ్చినట్టు నువ్వు అక్క అంటారు నైన్టీ పర్సెంట్ దాన్ని అందరు అక్క అంటారు ఓకే అట్ట నుండి పోయినారు ఓకే అబ్బాయిలు అయినా అమ్మాయిలైనా ఎక్కడో ఉంటారు కాదు ఇంస్టాగ్రామ్లో ఎక్కువగా ఫ్లటింగ్ చేస్తారు ప్రపోజల్లు వస్తాయి అని అన్నారు ఈ మధ్యన ఏమైనా రాలేదా నువ్వు ఉన్న ఓదరుస్తావనీ గట అబ్బో అట్లాంటి మెసేజ్ లెక్క ఉండదు మెసేజ్ లో కాదు కమెంట్స్లో ఉంటారా అసలు నా బ్లాక్ లిస్ట్ చూపిస్తే చూడండి మీరు ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తూనే ఉంటుంది వీళ్ళ బ్లాక్లో వెళ్తారా లేదు పట్టి ఎందుకంటే అసలు ఓపెన్ చేయనవి చూస్తారు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయను ఇట్లా పైన హైలైట్ అవుతు ఉంటాయి కదా మెసేజెస్ అట్లా చూసి వదిలేస్తాను తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తారేమో ఆ లిస్ట్లో చూసుకోవాలి కదా అన్న పాయింట్లో చూస్తాను అండ్ అప్పుడప్పుడు ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అని చూస్తాను మాక్సిమం అసలు ఇన్బాక్స్ జోలికి అయితే వెళ్ళాను నేను ఓకే ఇప్పుడు ఈ మందు వీడియోలు ఇంకా ఆపేస్తావా చేస్తావా లేకపోతే వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టడం కోసం ఒక్కొక్క బ్రాండ్ కూడా తీసుకొచ్చి చెప్తావా ఆపను నా కోరిక మేరకు ఒక్కొక్క బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి వాట్కా ఇది జిన్ ఇది అట్లా నా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలీదు అంత ప్రో కాదు అవునా చెప్పు నిజంగా ఏంటంటే మేము నేను నా కజిన్స్ తో ఉంటాను కాబట్టి ఆ ఉండే బాటిల్స్ అన్ని నావి కాదు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటాం కాబట్టి వాళ్ళందరివి ఉంటాయి ఏంటంటే వీడియోస్ కోసం ఏదో వీడియో నిండుగా ఉండడానికి అన్ని తెచ్చి ముందు పెట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళు పెట్టావు అండ్ ఆ రోజు ఆ వీడియో బాటిల్స్ అన్ని ముందు పెట్టుకొని చేసిన వీడియో కూడా రూమ్ క్లీనింగ్ టైంలో బాటిల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం సో ఎలాగో తెచ్చి అన్ని హాల్లో పెట్టాం కదా అని చెప్పి ఆ టైంలో టీవీలో సాంగ్ ప్లే అవుతుంది ఈ సాంగ్ ని దీనికి సింక్ చేసి చేసుకుందాం అని అనిపించింది వెంటనే వీడియో తీసుకున్నా అంతే అలా అనుకుంటే వచ్చింది అనమాట సో ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా ఒక రాంగ్ వీడియో వస్తే మాట దాన్నే పట్టుకుంటారు కదా ఇదంతా గుర్తున్నది ఇంకోటి ఎక్కువగా కామెంట్స్ అంటే నాకు కొంచెం బ్యాడ్గానే అనిపించాయి సో డాగ్తో డాగ్తో చేసిన వీడియోస్ కొన్ని క్యూట్ క్యూట్గా ఉన్నాయి కొన్ని అంటే ఆ పర్టికులర్గా సిచువేషన్ అలా క్రియేట్ అవుతుందో రీసెంట్గా ఒక వీడియో చేశాను నా పప్పితో అయితే నేను ఏదో వాడిని భయపెట్టడానికి ఇట్లా హెయిర్ ముందేసుకొని అట్లా చేశాను వాడు ఏంటంటే నా డాగ్కి భయం అయితే చాలా టెన్స్ టెన్స్ అయిపోతే ఫస్ట్ అవతలున్న పర్సన్ మీదకి ఎగురుతాడు ఎగిరి అది నా నాకు తెలిసిన పర్సన్ స్మెల్ తోనే కదా పెట్టుకుంటారు నాకు తెలిసిన పర్సనే కాకపోతే ఫేస్ కనిపించట్లేదు నర్వస్ నర్వస్గా ఉండి వాడు ఫస్ట్ నేను కొట్టడం ఆపాలని చెప్పి నా మీదకి వచ్చి ఎగురుతాడు ఎప్పుడు కొట్టడం ఆపాలని సో అలా నా మీదకి ఎగిరిన టైంలో నేను వాడి వెయిట్ ఆపుకోలేక వెనక్కి పడిపోయినాను దానికి కూడా నెగిటివ్ కమెంట్స్ అసలు ఏం మనుషులు నాకు అర్థం కావట్లేదు పప్పితో వీడియో చేసినా కూడా అసలు నిజంగా అలా మాట్లాడే ప్రతి ఒక్కరికి హ్యూమానిటీ ఉండదు అసలు వాళ్ళు ఫస్ట్ అయితే నేను అన్నాను ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని జంతువుల్ని ఒకే తీరులో చూసే వాళ్ళు మరి ఎట్లా పుట్టినారో నాకు తెలియదు కానీ ఈ నేను ఎందులో రియాక్ట్ అయినా అవ్వకపోయినా నా పప్పి మ్యాటర్లో లో ఎవరన్నా నెగిటివ్ గా కమెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి రియాక్ట్ అవుతా నేను రియాక్ట్ నాకు నాకు నెగిటివ్ కమెంట్స్ వచ్చిన నేను డిలీట్ చేసే స్లైట్ తీసుకుంటా గానీ వాడితో పెట్టిన వీడియోస్ ఏమన్నా వస్తే మాత్రం నేను పక్కా రియాక్ట్ అవుతాను దానికి అయితేనే ఉండాలి ఇంకా అన్ని పెడుతున్నారు వాళ్ళు కూడా కామెంట్లు నేను కూడా మరి అది ఏంటి అలాంటి కామెంట్లు కూడా ఉంటాయని నాకు అప్పుడే అనిపించింది అంటే డాగ్ తో ఏంటి అనే ఒక వెర్షన్ లో వెళ్ళారు చూడు నిజంగా అందరికీ తెలుసు నా ఫస్ట్ ప్రయారిటీ వాడికే ఉంటుంది చెప్పి మాక్సిమం నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఒక మంత్ లో ఏదైనా పోస్ట్ చేశానంటే ఎయిటీ పర్సెంట్ మా పప్పితోనే ఉంటాయి స్టోరీస్ కానీ వీడియోస్ కానీ సో అవన్నీ చూస్తూ ఇంకా నా స్నాప్చాట్ స్టోరీస్లో స్టోరీస్ లో అయితే మరీ మరీ మొత్తం ఇరవై నాలుగు గంటలు వాడే ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు స్నాప్చాట్లో లో కూడా ఫాలో అవుతారు చూస్తారు ఓకే నాకు నెగిటివ్ గా అవ్వండి రియాక్ట్ అవ్వండి పర్లేదు ఇందులో ఏం నెగిటివిటీ చూస్తున్నారు అది మాత్రం దారుణం నేను అది అది ఒక్కటి తీసుకోలేను నేను పక్కా ఇచ్చిపడేస్తాను మీ వీడియో నేనే చూస్తుంటే ఆ వీడియోలో ఎక్కువ కామెంట్స్ చాలా వలకలుగా అనిపించింది నాకైతే రీసెంట్ టూ వీడియోస్ మొన్న పెట్టిన వీడియో కంటే బిఫోర్ వీడియో కొంచెం అది కూడా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఎలా పెడుతున్నారు అంటే నేను ఏదో వండి మందలిస్తున్నట్టు ఒక వీడియో చేసిన దానికి కూడా అలానే డర్టీ కామెంట్స్ పెడుతున్నాను ఏం కనిపిస్తుంది మీకు అసలు అందులో నేను స్టిక్ పట్టుకొని ఇంట్లో అట్లా సుశువు వస్తాయి క్షీరో నువ్వు అని ఇట్లా కొట్టేలాగా అట్లా ట్రై చేస్తుంటే మొత్తం అది కూడా డాగ్ అన్నీ తీసుకొచ్చి దానికి ఇంకొకటి యాడ్ చేసి ఇంకొకటి మాట్లాడుతున్నారు అలాంటి విషయాలు అంటే నెగిటివ్ ఫేమ్ నేను లైట్ తీసుకున్నాను గానీ ఇందులో ఏం కనిపిస్తుంది అసలా రా అసలు అయిన కుక్కలని చెప్పి అక్కడ కానీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను కొన్ని ఏంటంటే మా షీరో గారి ప్రొఫైల్లో ఇలాంటి కమెంట్ ఉండకూడదు అని ఆయన అనుకునేవి తీసేసి పర్సనల్ గా మెసేజ్ చేసి మరీ ఇచ్చిన ఒక్కొక్కడికి ఇది కమెంట్ సెక్షన్ లో మళ్ళీ ఈడీ పెట్టేందుకు అదొక అని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళకి సపరేట్గా మెసేజ్ చేసి ఇచ్చిన ఎవరెవరైతే అట్లా పెట్టినారో ఇప్పుడు వచ్చింది రియాలిటీ కోపం బయటికి సో సీరో గురించి ఎత్తితే బయటకు వచ్చింది సో ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి నా ఫస్ట్ ప్రయారిటీ రైట్ సో సో ఏంటి మొత్తం టాటూ లవర్స్ నువ్వు టాటూ లవరా కొంచెం మూడు నుండి బయట తీసుకొద్దా సో ఇక్కడ ఏంటి మినియా ఐ లవ్ ఐ యామ్ మైన్ ఆ మైనా ఓకే అంటే క్లారిటీ లేదు ఇది చూపించు ఏం దాని మీనింగ్ మీ సిరో నేను బ్యాక్ నుంచి హగ్ చేసుకున్నా మా ఓ సో అంత పిచ్చిది లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా మరి ఉండిపోవాలనే కొన్ని కొన్ని సమయాల్లో బాధ అనిపిస్తుంది మరి దాన్నే చూసుకుంటూ బాధ అనిపించినా కూడా ఎందుకంటే దాని లైఫ్ స్పాన్ నాకు తెలుసు కాబట్టి అదే ముందే మనకు తెలుసు కాబట్టి అన్నట్లకి సిద్ధంగా ఉండాలి సో ఇంక ఇదేంటి డాడీ ఓ ఇది స్పెట్ ఇది స్పిరిచువల్ సింబల్స్ ఏంటి చైనా లాగా ఒక్కో దాని మీనింగ్ చెప్తా రేపు పొద్దున చేసుకుంటాం మా గర్ల్ ఫ్రెండ్ కోసం సన్సెట్ ఓకే ఇది విమెన్ ఇది మనీ ఓ ఇది బెయిల్ ఫైర్ అది ఒకప్పుడు జ్యోతిష్యుల గారికి వెళ్తే ఇలా ఇచ్చాలన్నమాట ఇది ఇది పచ్చ ఇది ఎరుపు ఇది ఇలా అని నీకు ఏ దోషాలు ఉండవని ఇచ్చారు ఇప్పుడు అలాగా అంతేనా అంటే ఇవి నాకు ఇష్టమైన వర్డ్స్ అనేపించుకున్న స్పెషల్ మీ దాంట్లో మనీ కూడా ఉంది నాకు ఇష్టం లేదు అన్నా తప్పదు అసలు ఈ ప్రపంచంలో డబ్బులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా బట్ ఏంటంటే నో ఏమంటారు ఎనీథింగ్ టు మచ్ ఇంజూరియస్ అన్నట్టు ఏదైనా ఎక్కువ ఉంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎర్న్ చేస్తా నాకు ఇప్పుడు అర్న్ చేసే అవసరం లేదు ఓకే అంతే వేర్లని చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అవ్వకపోతా చేస్తాను నాకు ధైర్యం ఉన్నాదా ధైర్యంగా ఉండు ఇదేంటిది ఇది నేను చూపించనా మ్యూజికల్ సినిమా నేను పాస్ చేస్తా రైట్ చెయ్యి మొత్తం నింపేసావు షార్ట్ వైప్ కూడా ఉన్నట్టు ఉన్నాయి కదా ఇది యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టాటూ ఇన్కంప్లీట్ ఫస్ట్ ఆ ఎందుకు ఇన్కంప్లీట్ అప్పుడు పెయిన్ బాగుంది నిజంలే చూపించు ఒక్కసారి చాలా పెయిన్ ఉండే అప్పుడు అది ఓ దీని మీద కొంచెం పెయిన్ ఉంటది సో చాలా రా బాబు చాలా చిన్నప్పుడు వేయించుకోవడానికి ట్రై చేశాను అవ్వలేదు ఇది 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 ఒక కవర్ అప్ ఏం కవర్ చేశా ఇది సిగ్నేచర్ అంటే బ్రేక్అప్ వల్ల కవర్ అప్ చేపించింది కాదు అది క్లారిటీ లేకపోతే మళ్ళీ అనుకుంటారా అంటే ఒకళ్ళ నేమ్ కానీ వాళ్ళ రిలేటెడ్ ఏవి బాడీ మీద ఉండకూడదు అని చెప్పి చెప్తే అత్తమ్మ అత్తమ్మ చెప్తాను మేము మేము నేమ్స్ కానీ ఆ పర్సన్ రిలేటెడ్ ఏది ఉన్నా కలిసి ఉండరు అని చెప్తే అప్పుడు భయం వేసి వెంటనే ఖరాబ్ చేయిచ్చేసాను బాగున్నా సో ముందు జాగ్రత్తలు చాలా తీసుకొని అయితే ఇది నేను తన బర్త్డేకి ఇక్కడ తన సిగ్నేచర్ చేయించుకొని గిఫ్ట్ ఇచ్చినప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఓ చాలా గట్టిగా ఉన్నావు సో ఇంకా ఇంకెక్కడైనా ఉన్నాయా ఉన్నాయి చాలా ఓ తీయ ఒకసారి ఎలా ఎలా ఏంటది చందమా ఇది కూడా స్పిరిచువల్ సింబల్స్ ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయా నిజం చాలా బాగుంది ఇక్కడ ఒకటి ఉన్నట్టుందిగా ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ కాదు ఇటు అదేంటది

ఇక్కడ సో ఇక్కడ ఉన్నది కూడా ఫారెన్ అమ్మాయిని చేసుకోవడం చాలా మందికి ఉంటుంది సో ఏమో ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్మైల్ చాలా బాగుంది అండ్ రియల్ గా నేను ఎవరైనా నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారని మాక్సిమం కొన్ని తెలిసిపోతుంది మాకు సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నీ హార్ట్లో నిండి వచ్చింది అదైతే ఫేక్ కాదు బట్ ఇప్పటికీ నువ్వు చెప్తుంది ఏంటంటే నమ్మండి అని అంటున్నావు వాళ్ళు నమ్మరు వాళ్ళు నమ్మిన నమ్మకపోయినా నువ్వు చెప్పుకోవాల్సింది అదే కాబట్టి అదే చెప్తున్నావు ఎందుకంటే దానికి మించి ఎట్లేదు కాబట్టి గమ్మున కోప్పడాలి ఇలాగా ఇప్పుడు మీరు అదర్ ప్రొఫ్ వేరే వాళ్ళవి ఏమన్నా ప్రొఫైల్స్ చూస్తే ఎవరికన్నా వార్నింగ్ ఇస్తూ వీడియో పెట్టాలనుకుంటే అదే తీరులో పెట్టగలరు లైక్ దమ్కి ఇచ్చినట్టు పెడతారు తెలుసు కదా ఇప్పుడు ఎవరిదాకా ఎందుకు వంశీ నేను తనని చూసారు కదా నాకు అట్లా పెట్టడం రాదు రాదు నేను ఏంటంటే కోప్పడానికి ట్రై చేసినా కూడా అవ్వట్లేదు ఏదో మాట్లాడదాం అనుకుంటాను మాట్లాడలేను అది ఎలా అయిపోతుంది అది కూడా ఒక సర్కాస్టిక్ మూమెంట్ లో అయిపోతుంది నేను వార్న్ చేస్తున్నానన్నది కూడా మర్చిపోయి దాన్ని కూడా ఫన్ కింద చేసేస్తున్నారు అంతేగాని నేను చెప్పాలనుకున్న మాట అదొక్కటి వినడానికి ట్రై చేసలే నేను చెప్తున్న మాడ్యులేషన్ తీసుకుంటున్నారు సో ఇండస్ట్రీ అంటే ఇష్టం అన్నావు కదా మరి ఉదలే వెళ్లిపోతావా ఫారన్ ఇండస్ట్రీ ఏమి ఇష్టం నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ కదా లేదా ఓన్లీ సాంగ్స్ ఓన్లీ సాంగ్స్ ఓన్లీ సాంగ్స్ అంతకంటే నెక్స్ట్ ఏంటి అది కూడా యాక్టింగే కదా కవర్ సాంగ్స్ అంటే ఇష్టం అందులో యాక్టింగ్ పెట్టినా డ్యాన్స్ పెట్టినా హ్ మోనటైజేషన్స్ ఉన్నా ఏదైనా ఇష్టమే గానీ ఓన్లీ సాంగ్స్ సో థాంక్యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుయబుల్ టైం ఇచ్చావ్ చాలా క్లారిటీ ఇచ్చావ్ బట్ ఇశ్చమే ఉన్నావు అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు సో గోవిత్ ఫ్లో ఫారెన్ వెళ్ళాక మాత్రం మర్చిపోకే ఫారెన్ సార్ బాగుంటుంది అండి సురేష్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి